మై డియర్ టీచర్స్, ఈరోజు మీతో ఒక చిన్న అంశాన్ని షేర్ చేసుకోబోతున్నాను. అదేంటంటే, సాధారణంగా మనము ఏవైనా వెబినార్స్ అటెండ్ అయినప్పుడు లేదా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు రిసోర్స్ పర్సన్ ఇస్తున్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కర్సర్ సైజు చిన్నగా ఉండడం వల్ల, కర్సర్ సైజు తెల్లగా ఉండడం వల్ల ఆ కర్సర్ కనపడక అతను ఏమి సూచిస్తున్నాడో మనకు అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇది మనకు ఇబ్బందే, రిసోర్స్ పర్సన్స్కు ఇబ్బందే. కాబట్టి మనం రిసోర్స్ పర్సన్స్గా వెళ్ళినప్పుడు ఈ డిఫికల్టీని మనం ఫేస్ చేయకుండా కర్సర్ సైజ్ ఎలా పెంచుకోవాలి, కర్సర్ కలర్ ఎలా మార్చాలి అనే అంశాన్ని ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను. చాలా చిన్న అంశము, కానీ నిష్ణాతులైనటువంటి రిసోర్స్ పర్సన్స్ కూడా దీనివల్ల ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏ విధంగా కర్సర్ సైజు కలరు చేంజ్ చేయాలి అనేది కొద్దిగా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, నా కంప్యూటర్ స్క్రీన్ మీద కర్సరు కనపడుతూ ఉంది. చాలా చిన్నగా ఉండడం వల్ల ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు, ముఖ్యంగా ఆన్లైన్ సెమినార్లలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు ఈ కర్సర్ సైజు చిన్నగా ఉండడం వల్ల దీన్ని గుర్తించడం కష్టమవుతుంది. అదేవిధంగా దీని కలర్ కూడా తెల్లగా ఉండడం వల్ల, ఇప్పుడైతే నా కంప్యూటర్ స్క్రీను నీలంగా ఉంది కాబట్టి ఈ తెల్ల కర్సర్ కనపడుతుంది, కానీ స్క్రీన్ తెల్లగా ఉన్నప్పుడు ఈ కర్సర్ రంగు కూడా తెల్లగా ఉంటే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఏ విధంగా కర్సర్ సైజు మార్చాలి, కర్సర్ కలర్ మార్చాలి అనేది మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. విండోస్ 10లో మీరు స్టార్ట్ బటన్ నొక్కి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇలా సెట్టింగ్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, విండోస్ సెట్టింగ్స్ అన్నీ కూడా ఓపెన్ అయినాయి. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఈజ్ ఆఫ్ యాక్సెస్ అని ఒకటి ఉంది. ఆ ఈజ్ ఆఫ్ యాక్సెస్ని మళ్ళీ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, డిస్ప్లే ఉంది, మౌస్ పాయింటర్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ మౌస్ పాయింటర్ని కొద్దిగా 2 సార్లు డబుల్ క్లిక్ ఇవ్వండి. ఇప్పుడు చూడండి, ఈ వైపు చూస్తే చేంజ్ పాయింటర్ సైజ్ అండ్ కలర్ అని వస్తుంది. పైన దాన్ని మార్చుకుంటూ వెళితే పాయింటర్ సైజు మారుతుంది, క్రింద కలర్ మెను ఓపెన్ అయింది, కలర్ ఆప్షన్స్ ఓపెన్ అయినాయి. దీన్ని సెలెక్ట్ చేసుకుంటూ పోతే కలర్ కూడా చేంజ్ అవుతుంది. లెట్ మీ చేంజ్ ద పాయింటర్ సైజ్ ఫస్ట్. ఇప్పుడు చూడండి, ఇలా పెంచుతూ పోయాను, కర్సర్ సైజు కూడా ఇలా పెరిగింది. ఇక్కడ చూడండి ఎంత పెద్దగా ఉంది. మరి ఈ కర్సర్ కలర్ మార్చాలి అంటే చేంజ్ ద కలర్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇలా ఈ విధంగా ఇప్పుడు చూడండి, రంగులు వచ్చాయి. క్రింద చూడండి, రంగుల బాక్సులు ఓపెన్ అయినాయి. లైమ్ కలర్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా లైమ్లోకి మారింది. అదే ఎల్లోకి సెలెక్ట్ చేస్తే ఎల్లోలోకి మారింది. ఆ విధంగా గోల్డ్లోకి వెళితే గోల్డ్ రంగులోకి మారింది. మీరు ఏ రంగునైనా ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, పర్పుల్ రంగు. ఈ పర్పుల్ రంగు ఉంటే ఏ నేపథ్యంలోనైనా కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఈ కర్సర్ కనపడుతుంది. ఈ విధంగా కర్సర్ రంగు సైజు మనం మార్పులు చేసుకోవడం వల్ల మనం ప్రజెంట్ చేసేటప్పుడు ఎక్కడో వెనక కూర్చున్నటువంటి శాల్తీకి కూడా ఇది కనిపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అంశాన్ని నేను మీతో పంచుకోవడానికి కారణం ఏమంటే, మనకు ఎదురయ్యే చిన్న ఇబ్బందిని అధిగమించడానికి మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.